అమరావతిలో రామోజీరావు విగ్రహం పెట్టాలి. రామోజీరావు మాట్లాడే విధానం తనకు చాలా ఆకర్షించిందని, ఆయన ఎప్పుడు ప్రజా సంక్షేమం కోణంలోనే మాట్లాడేవారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రామోజీరావు గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటాం అనేది మన స్థాయిని బట్టి ఉండదు. అది ఒక మోటార్ వేసి ఒక ట్యూబ్ మనకి పైప్ లో తోడుకునేలా ఉండొచ్చు, లేదంటే నా స్థాయి ఇంతి అంటే కూర్చోబెట్టి ఒక చెంబుతో తోడుకోవచ్చు. అలాంటి అపరిమితమైన ప్రవాహం, ఆగని ప్రవాహం, ఉద్ధృతమైన ప్రవాహం రామోజీరావు గారి జర్నలిస్ట్ వారసత్వ ప్రవాహం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా దాని నుంచి మనకి ఒక స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కానూరులో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో రామోజీరావు వివరించారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేశారని కొనియాడారు. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతిలో రామోజీరావు విగ్రహం పెట్టాలి. రామోజీరావు మాట్లాడే విధానం తనకు చాలా ఆకర్షించిందని, ఆయన ఎప్పుడు ప్రజా సంక్షేమం కోణంలోనే మాట్లాడేవారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రామోజీరావు గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటాం అనేది మన స్థాయిని బట్టి ఉండదు. అది ఒక మోటార్ వేసి ఒక ట్యూబ్ మనకి పైప్ లో తోడుకునేలా ఉండొచ్చు, లేదంటే నా స్థాయి ఇంతి అంటే కూర్చోబెట్టి ఒక చెంబుతో తోడుకోవచ్చు. అలాంటి అపరిమితమైన ప్రవాహం, ఆగని ప్రవాహం, ఉద్ధృతమైన ప్రవాహం రామోజీరావు గారి జర్నలిస్ట్ వారసత్వ ప్రవాహం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా దాని నుంచి మనకి ఒక స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కానూరులో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో రామోజీరావు వివరించారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేశారని కొనియాడారు. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు.